తెలంగాణ కాంగ్రెస్ లో ఎప్పుడు పదవులు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు ఆశావహులు. ఇంతకు నామినేటెడ్ పదవులు ఎప్పుడు వస్తాయి? 10 నెలలు అయింది పార్టీ అధికారంలోకి వచ్చి, అయినా ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు 37 కార్పొరేషన్ పదవులు మాత్రమే ప్రకటించింది. ఇంకా మిగతా కార్పొరేషన్ పదవుల కోసం నేతలు పడిగాపులు కాస్తున్నారు. గాంధీభవన్లో ఏ ఇద్దరు కలిసినా కార్పొరేషన్ పదవుల భర్తీ కోసం మాట్లాడుకుంటున్నారు. తాము పార్టీ కోసం ఎంతో కష్టం చేశాం, కానీ పార్టీ ఇప్పుడు దూరం పెడుతోందని వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్ లభించిన నేతలు తమ గాడ్ ఫాదర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అటు టిక్కెట్ ఇవ్వలేదు, ఇటు ప్రభుత్వం ఏర్పడ్డాక నామినేటెడ్ అన్నారు, కానీ ఇంకా ఇవ్వడం లేదని నేతలు అంటున్నారు. కార్పొరేషన్ పదవుల కోసం ఎంతో మంది నేతలు ఆశ పెట్టుకున్నారు. ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించిన ఉస్మానియా విద్యార్థి నేత లోకేష్ యాదవ్ పార్టీ కోసం కష్టకాలంలో సాయపడ్డారు. ఆయనకు మొదటి విడతలో నామినేటెడ్ పదవి వస్తుందని ఆశించారు, కానీ నిరాశే మిగిలింది. విద్యార్థి దశ నుంచి పార్టీలో కొనసాగిన యువ నేతలు గజ్జి భాస్కర్ యాదవ్ తదితర నేతలు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కష్టపడ్డారు. 10 ఏళ్లపాటు పార్టీ కోసం పనిచేశాం, ఆర్థికంగా కూడా నష్టపోయాం, అయినా పార్టీ ఇంతవరకు మమ్మల్ని గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా విద్యార్థి నాయకులు ముందుండేవారు. ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు నమోదయ్యాయి, జైలు జీవితం అనుభవించాం, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మేము వెనుకబడిపోయామని అనుకుంటున్నారు. ఇక రాహుల్ జోడో యాత్ర అంతా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగింది. దాదాపు 2 నెలల పాటు యాత్ర తెలంగాణలో కొనసాగింది. సక్సెస్ వెనుక విద్యార్థి నేతల కృషి మరువలేం, కానీ విద్యార్థి నేతలకు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. విద్యార్థి నేతలంతా కూడా తెలంగాణ జోడో యాత్ర సక్సెస్ కృషి చేశారు. ఈ సక్సెస్ వెనుక విద్యార్థి నేతల కృషి మరువలేం, కానీ విద్యార్థి నేతలకు ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు.